మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వన్ టౌన్ సీఐ దేవయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని ద్విచక్ర వాహనాలను, సరైన ధృవీకరణ పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అదేవిధంగా సరైన ధృవీకరణ పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో సుమారు 70 వాహనాలకు జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్, ప్రవీణ్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో డీసీపీ గారి ఉత్తర్వు మేరకు ఏసీపీ గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం సంబంధించినటువంటి సీఐలము, ఎస్ఐలము, అదేవిధంగా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోంగార్డ్స్ అంతా కలిపి ఒక 70 మంది స్టాఫ్ కలిసి ఈ యొక్క పట్టణంలో కాటన్ చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా కాటన్ చర్చలో భాగంగా వాహనాలను, వాటి యొక్క డాక్యుమెంట్స్ను, అదేవిధంగా తాగి వాహనాలు చేసే డ్రైవింగ్ చేసే వాళ్ళను అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వారికి మేము కౌన్సిల్ చేసి చెప్పినాము, అంటే ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ లేకుండా వాహనం నడిపే వాడికి సంబంధించినటువంటి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా, అదేవిధంగా ట్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రమాదం ఉంది, అదేవిధంగా వాళ్ళు వేరే వాళ్ళకు కూడా ప్రమాదం చేసే అవకాశం ఉంది. కాబట్టి